బాబు ఏదో భారతరత్న గురించి మాట్లాడాడు కదా, కొంచెం దాన్ని డైవర్ట్ చేయను మ్యాటర్, దాని మీద ఫోకస్ వెళ్ళవద్దు. బా వేరే ఛానల్ అంటే అలా యూట్యూబ్లో ఎంత అది సోషల్ మీడియా తొక్కలాను, సోషల్ మీడియా గురించి మాట్లాడతావు. ఛానల్స్ ఇందులో కూడా రానివ్వకుండా చూడండి, మిగతా వాళ్ళు కూడా చెప్పండి మన వాళ్ళందరికీ వేరే ఛానల్స్ కూడా ఫోన్ చేసి. కొంచెం డైవర్ట్ చేయడానికి ఏం చేస్తారంటే నెక్స్ట్ బాబు సినిమా అప్డేట్స్ ఏంటో అవన్నీ కూడా లిస్ట్ ఇచ్చేయండి, వాళ్ళ భూపాటితోటో లేకపోతే నెక్స్ట్ ఎవరితోటో ఏం సినిమాలు ఉన్నాయి అన్ని స్ట్రీమ్లో ఇవి చూపించండి అట్లాగా. రైట్, టెన్షన్స్ రోజుకో ప్రాబ్లం తెచ్చి పెడుతుంటారు ఇది మాకు. నాకు అర్థం కాల, అంటే ప్రచార మాధ్యమాలను మీరు నెలకొల్పినటువంటి ప్రధాన ఉద్దేశమే బహుశా మన దాకా ఏదన్నా తప్పుడేశాలు ఉంటే వాటిని కవర్ చేసుకుని వాటి గురించి ప్రచారం చేయకుండా ఓన్లీ శత్రువులు దుమ్మెత్తిపోడు ఇంతేనా? అంటే భారతరత్న లాంటి అత్యున్నత పురస్కారం గురించి మీ బాబు మాట్లాడింది కూడా మీ ఛానల్ వినపడదు. చెప్తాను ఒకసారి చెప్పు. తప్పుకి పొరపాటుకి చాలా వ్యత్యాసం ఉంది. చా పొరపాటు అంటే గమ్మున మన ఇది లేకుండా వెళ్ళిపోయేది అట్ట. ఇక్కడ జరిగింది ఏంటంటే పొరపాటు, పొరపాటు జరిగినప్పుడు మన సరిదిద్దుకొచ్చేది ఏం కాదు, అది మా గ్రహపాటు కింద ఉంది. ఇది మీ పొరపాటు నిత్యం మా గ్రహపాటు కింద ఉంది అన్నాను నేను. భారతరత్న కూడా కాలిగోడితో సమానం అని, అసలు ఇక ప్రపంచంలో అత్యున్నతమైన పురస్కారాలు నోబెల్ ప్రైజ్ ఇంకేదన్నా పీస్ మిషన్ కి సంబంధించిన ఇచ్చినా కూడా మాది ఇక ఖండాంతరాలు దాటి అదర్ గెలాక్సీస్ లో కూడా ఇది ఇది చాలా వినడానికి కూడా ఎబ్బెట్టుగా ఉందన్నా. పదే పదే మీరు చెప్పిన ఇండానికి ఎబ్బెట్టుగా ఇరిటేటింగ్ గా ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. ఇంకెన్నాళ్ళు తెలుగు ప్రజలు మీరు రుద్దుతారన్నా మీ బ్రాండింగ్, నాకు అర్థం కాదా? ఇది మనసుకు తీసేసుకోగలగా మనసు ఏంటన్నా, ఈ సాడిజం ఏంటన్నా? మేము పుట్టు బుద్ధిరిగిన కానించి ఎవరి కారు కొన్నా 9 నెంబర్ కారు కొనాలి, ఎవరు మాట్లాడినా మాట్లాడాలి. ఈ ఇట్ ఈస్ ఇరిటేటింగ్ అన్న, ఐఎమ్ స్వేర్ ఇట్ ఈస్ ఇరిటేటింగ్. యూ హ్యావ్ డన్ సంథింగ్ టు ద స్టేట్, సంతోషం అన్నా, కానీ ఈ రోజు రుద్దురుద్దన్నా. మీరు చేసిన తప్పులు కూడా పారదర్శకంగా మీ పేపర్లు ఎందుకు రారన్నా? భారతరత్న చిరంజీవి అనే వ్యక్తి అవమానించుంటే, పవన్ కళ్యాణ్ అవమానించుంటే, పవన్ ఇంకో ఏదైనా లీడర్ అవమానించుంటే, ఇంకేదన్నా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు అవమానించుంటే, జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి నోరు జారి భారతరత్న పెద్ద ఈక్వేషన్ కాదని ఉంటే, ఉదాహరణ అడుగుతానన్నా, మీకు అప్లై అయ్యే నీతి ఇతరులకు అప్లై ఎందుకు అన్నా చెప్పండి, కూల్ గా చెప్పండి. పెద్ద వ్యక్తి మీరు. యాక్చువల్గా ఏం జరిగిందంటే వాళ్ళు మాట్లాడే సందర్భాన్ని బట్టి అది ఉంటుంది. నేను ప్రతిదాన్ని కూడా నేను నెగిటివ్గా తీసుకెళ్ళిపోతానా లేదా పాజిటివ్ తీసుకెళ్ళిపోయింది మ్యాటర్ కాదు ఇక్కడ. ఇప్పుడు తండ్రి మీద ఉన్న అభిమానంతో, ఆయన మీద ఉన్న ప్రేమ వాత్సల్యంతో ఆ టాపిక్ తీసుకుపడేయారంతేనన్నా? అట్లా అదే దాని మీద ఏదో ఉన్నా అంటే పేరుకి భారతరత్న నిజంగానే, అంటే బాబుకి భారతరత్న విలువ తెలియక కాదు ఇది కాదు. అంటే రావి చెట్టు ఆకు మీద భారతరత్న ఉంటారు కదండి, రావి ఆకులా తీసి దాన్ని పక్కన పడేస్తాం అంటే అది 7 అత్యున్నతమైన పురస్కారం అన్నా. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి, న్యాయ కోవిధులు, సిజేఐ లాంటి వాళ్ళు, మన రావణన్ ఉన్నారు కదా, అలాంటి పెద్దలందరికీ వచ్చిన గౌరవం తర్వాత దేశంలో 7 అత్యున్నత పురస్కారం తప్పన, దాన్ని కూడా ఖండించకుండా ఇక మీకు ఛానల్స్ ఉన్నాయని ఇవన్నీ కప్పుబుచ్చ చేసిన ప్రజలు తెలివైన వాళ్ళన్నా, సోషల్ మీడియా ఉంది అర్థం చేసుకోండి. నేను అదే అంటున్నా, ఒక్కోసారి మనకి ఎంత గౌరవం ఉన్న వ్యక్తి మీద అయినా కూడా, ఇంట్లో ఉన్న అమ్మమ్మ నాన్నల మీద కూడా మనం ఒక్కొక్కసారి ఆ అగ్రెసివ్నెస్ లో గమ్మున బూతులు ప్రయోగించడం జరుగుతుంది. మన అమ్మమ్మలో నాన్నమ్మలో భారతరత్నం ఒకటి కాదన్నా, మన అమ్మమ్మలో నాన్నమ్మ మనకే భారతరత్న దేశానికి సంబంధించిన. నువ్వు ఎంత సిగ్గులేని నవ్వుతో కవర్ చేసినా నీకు కూడా తెలుసన్నా, నువ్వు చేతుంది మరి నీచాతి నీచమైన సంపాదకీయమని నీకు తెలుసన్నా. నీతో పాటు సిండికేట్ ఇంకొన్ని ఛానల్స్ ఉన్నాయన్నో, ఈ సిండికేట్ ఛానల్స్ లో కూడా ఎక్కడా ఇలాంటి ప్రచారాలు కనబడవు అన్నా. అసలు ఎంత జాగ్రత్త పడతారంటే, మీరు మీ ఇంట్లో జరుగుతున్న ఏ విషయం మీద డిబేట్లు ఉండవు, మీరు చేస్తున్న ఏ తప్పుల మీద డిబేట్లు ఉండవు, మీ ఇంట్లో పిల్లలు తాగేసి అర్ధరాత్రులు జూబ్లీస్ లో చెక్ పోస్ట్లు వేసి కార్లకు ఉద్దేశించిన డిబేట్లు ఉండవు అన్న. బయట వాళ్ళు తేరగా దొరుకుతారు అన్న. ఎవడో చిన్న ప్రభుత్వ ఉద్యోగి 5,000 లంచం తీసుకుని పట్టుబట్ట తిమింగిలం అని రాస్తావు కదన్నా, లంచం లంచం మంచం ఇతరులకు తప్పన్నా, మీ దాకా వచ్చరికి ఎందుకు కాదు అన్నా. ఎన్ని 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మింగేసేరు అని అడుగుతున్నా, మరి దాని గురించి ఎప్పుడు రాయవండి అన్న. ప్రాజెక్టుల రూపంలో మింగేసిన కమిషన్లు ఎన్ని, ప్రభుత్వ పథకాల రూపంలో మింగేసిన కమిషన్లు ఎన్ని, కాంట్రాక్టుల రూపంలో మింగేసిన కమిషన్లు ఎన్ని, కారు రోడ్లు తారు రోడ్లు ఎత్తామని చెప్పి మింగేసిన కమిషన్లు ఎన్ని, హైటెక్ సిటీలు బొమ్మలాటలు బాగోతారు వెనకమాలు మింగేసిన కమిషన్లు ఏంటన్నా? నేను ప్రతి విషయాన్ని ఎప్పుడు ఎండగడతానని చెప్పాను. ఎవరిని ఎండగడుతున్నావు అన్న, మమ్మల్ని ఎండగడుతున్నావు అన్న, ఇది దుర్మార్గం అన్న. నీకు సర్ప్రైజ్ విషయం చెప్పనా? చెప్పు. థ్రిల్ అయిపోతా మరి చెప్పానంటే, ఇప్పుడు మన ఈ ప్రోగ్రామ్ ఒరిజినల్ ఉంది కదా మా ఛానల్లో, దానికి నెక్స్ట్ గెస్ట్ ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? మీ బాసే.
ఈయనే తర్వాత శర్మిలన్నా ఏంటి ఇన్ఫర్మేషన్ అది కూడా ఉందా నీకు? ఏంటి నేను ఏమన్నా ఏమన్నా పెట్టావు మా ఛానల్లో నాకు తెలిసి కరోనా ఏమన్నా పెట్టావు మొత్తం అర్థమవుతుంది. నేను వదలదు ఇగో నేను మొత్తం స్కూటీని చేస్తాను ఆడెవడ పట్టుకుంటాను ఆడుకుంది ఏంటి పది నిమిషం మీ బాస్ వస్తున్న విషయం తెలిసిపోయింది నీకు. నేను ఏమన్నా అంటే దాంట్లో పెద్ద విచిత్రం ఉందిరాకి నీది ఛానల్ ఆయన రాజకీయ పార్టీ అధినేత రాజకీయ పార్టీ అధినేతలు ఛానల్కి వెళ్తారు పూర్వ శత్రుత్వం ఉన్న ఛానల్తో అయినా ఆ ఛానల్లో ఇలా బాణి వేళ వినిపించడానికి వాళ్ళ బాణి ఏంటో తెలుసుకోవడానికి వస్తారు. ఇప్పుడు ఛానల్ గెస్ట్ కింద పిలిచి పవన్ కళ్యాణ్ మాతోనే ఉన్నాడని ప్రచారం చేయడం నీ ఎజెండా అయి ఉండొచ్చు. కానీ నీ ఎజెండాలో నువ్వు అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే నువ్వేదో మహావృక్షంలాగా నీ నీడలో పవన్ కళ్యాణ్ ఉంటున్నట్టు చూపెడుతున్నంత కాలం ఆయనకు వచ్చే నష్టం కంటే నీకు వచ్చే నష్టం ఎక్కువ. మొన్న ఎలక్షన్ అంతా సావు దెబ్బతిండడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇలాగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇలాగా అలాగ అలాగ అలాగని అతని వర్గంలో కూడా ఆ రకమైన చెడ్డ పేరు తీసుకెళ్లి అతను ఏదో నీ దొడ్లో కట్టేసుకున్నట్టు చూపించడం వల్ల వాళ్ళ వర్గం వాళ్ళకి నీతో ఉన్నటువంటి వైరం నీ బాబుతో ఉన్నటువంటి వైరంతో వెళ్ళి ఏకగుత్తంగా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసారు. అదని ఈ ఏదో మొదటి రాజకీయాలు మానేసి పొరపాటున కబుక్రాలకు ఏదో ఊపిరి అందితే మనం దాటి ఎదిగిపోతారేమో మనకు సమానంగా ఎదిగి వచ్చేస్తారేమో అనేటువంటి భయంతో మొన్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఆయన చుట్టూ ఉన్న ఇమేజ్ ని కిల్ చేయడం మానేయండి. అట్టైంది అనుకుంటాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కి కలిసి పోటీ చేసే అవకాశాలు ఉంటాయి కదా. నేను మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను రాకి నీకు కలిసి పోటీ చేయడం అనేటువంటిది ఎక్కడా తప్పు కాదు. వచ్చేదంతా కోయిలేషన్ గవర్నమెంట్సే. కలిసి పోటీ చేసేటప్పుడు భావసారూప్యతతో పాటు అవతల మీ పోటీదారుడితో ఇచ్చేటువంటి వాల్యూ మీకు మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తి మీద ఎంత మేరకు ఉండదు అన్నది ఇంపార్టెంట్. కడుపులో కత్తిలెట్టుకుని కౌలించుకోవడం తప్పు కదా రాకి. ఆయన మీరు మాట్లాడుకోండి. ఆయన అంటే ఆయన ఒక్క ఆయన పార్టీ అంతా కాదు కదా. పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరి అభిప్రాయాలను పరిగణలో తీసుకుంటారు తప్పకుండా. అదే చెప్తాను నేను. అదే నీకు చెప్తాను ఆల్రెడీ అన్ని అన్ని ఇన్ఫర్మేషన్ తో వచ్చేస్తుంది 100% భలే ఉండవు నువ్వు. నీ ఏదో పెద్ద కోబ్రా సంస్థ నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ లాగడం మళ్ళీ మళ్ళీ కురవలు పట్టుకోవాలి మేము మళ్ళీ. నువ్వేదో మాట్లాడితే మిమ్మల్ని ఏదో మేము తక్కువ చేసేస్తున్నావు మేము జనాల్లో పలసం చేసేస్తాం అంటావు కానీ మీ కూడా మాట్లాడాడు కదా అంబట్ డాంబాబు ఏమంటావు దాని గురించి ఏమంటావు? అదేంటో అలా మీ వాళ్ళు ఎవరు మాట్లాడండి వేరే పార్టీలోకి వెళ్ళి తప్పది. నువ్వు అక్కడ అదే ఏం అబ్జర్వ్ చేస్తున్నా కదా అర్థం కావట్లేదు చెప్పు. ఇప్పుడు మాట్లాడారు కరెక్ట్ ఒప్పుకుంటాను కులాన్ని ఎవరైనా తిట్టుకున్నామా ఎప్పుడైనా మనం ఎవడైనా సరే స్ట్రాటజికల్ గురించి చంద్రబాబు నాయుడు తిడతారు మీరు అంతే అంతే మీరు జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ పోగొట్టుకుంటారు ఉంటారు పోగొట్టుకుంటాం ఒకవేళ భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడితే మళ్ళీ జై జగనన్న వాళ్ళు జగనన్న పక్కన వెళ్ళిపోతారు ఇంత కావాలి తాగుబోతులు మీ తిరుగుబోతులు మీ అంతే ఇంకోటి అట్ట అట్ట డిగ్రేడ్ చేసుకో. లేదు వాస్తవం నువ్వు చెప్పినట్టు చాలా నేర్చుకోవాలి నా చాలా నేర్చుకోవాలి రాజకీయం నాకు అర్థం కాదు. నేను మీ మీద పడి ఏడవలేదు నేను కేవలం నీకు పడి ఏడ్చాను. నేను మీ మీద అంటే మీకు వర్గం ముసుగులోకి దూరద్దని వందసార్లు చెప్పాను. కమ్మ సామాజిక వర్గంలో మహానుభావు గారు అంటే వాటికి నాకు చాలా ఇష్టం. రాజమౌళి గారు అంటే చాలా ఇష్టం. అలాగే ఎంతో మంది మహానుభావులు కష్టపడి డిసిప్లైన్డ్ గా ఒక పద్ధతిలో ఎదిగినటువంటి వ్యక్తులందరినీ తోలనాడు మాట్లాడడానికి నా పేరు రాధాకృష్ణ కాదు నా పేరు రాఖీ కాదు ఓకే నా పేరు కళ్యాణ్ దిలీప్ శంకర. అట్లా మాట్లాడడం వర్గాల మధ్య చిచ్చు పెట్టేటువంటి బుద్ధి నీది. దెయ్యాన్ని వెంబడింతున్నప్పుడు మనం కూడా దెయ్యం వరపులు అరవాలి కాబట్టి నువ్వు కుల వ్యవస్థలను అడ్డు పెట్టుకుని భ్రష్టు పట్టిస్తున్నావు కాబట్టి మేము కూడా అయిష్టంగానే కులాల మీద సబ్జెక్ట్ తో నీతో మాడాల్సి వస్తుంది రాఖీ. అది అదోతుందా? అందుకని తాచెడ్డ కోతి వనం వల్ల చెడిసినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పట్టిన చీడపురుగు నీలాంటి కాబట్టి నీ మీద యుద్ధం చేస్తున్నావు. వర్గాలతో కాదు ఎవరైనా కష్టపడి ఎదుగుతారు. ఒకళ్ళని ముంచి ఎదిగేటువంటి తెలివితేటలు నీకుంటాయి. ఏదో 2 రూపాయలు కిరసాలు మిగిలితే బోర్డర్ అమ్మట సైకిల్ వేసి తిరిగి నువ్వు చాలా డిసిప్లిన్ గా ఎదిగో ప్రతి రూపాయని పాపాయలో చూసుకున్నావు. నీ దగ్గర చాలా నేర్చుకోవాలన్నాను. నేను ఆయన చెప్పింది అదే ఇప్పుడు బాబు చెప్తుంది అదే. ఏమని ఇలా క్రమశిక్షణ లోపించడం వల్ల మీరు అట్లా ఉన్నారు అని చెప్తున్నాడు ఆయన. అది ఆయన ఏదో లీఫ్ ఏదో ఫ్లవర్ తెలియకుండా ఆయన ఏదో వాగుతలే గానీ సాయంత్రం 7 దారిందా నువ్వు తాగవా నీ తాలూకోలు తాగరా నీ బ్యాచ్ అందరూ తాగరా కానీ ఎవరికోవాలి నీ ఎందుకు గానీ వ్యసనాలు బట్టి వ్యక్తిత్వాలు ఏమి నిర్మించబడవు. వ్యసనాలు బట్టి సమర్థతలు ఏమి అణిచివేయబడవు. వ్యసనం అనేటువంటిది మనిషిని ఏమన్నా కుదేలు చేస్తే తప్ప తన మేధస్సుని కాదుగా. అతను ఎదగాలనుకున్న వాళ్ళకి ఆకాంక్ష మీలాగా కుటిల రాజకీయ నీతి తెలియాలి. ఆ రాజకీయ పరిజ్ఞానం లేదు అంటే అయిపోయేది. కానీ మా డాంబాబానే తొందరపడ్డాడు స్పీడు వెర్బల్ డైరీ కదా ఏం చేస్తావు నీ దగ్గర ఒకసారి ట్రైనింగ్ తీసుకెళ్ళిపో మొత్తం
డాంబాబు మా కమ్యూనిటీ లీడర్స్ అందరినీ కూడా తీసుకెళ్ళి ట్రైనింగ్ అవుతుందండి. ఇప్పుడు తగులుకున్నాం అనుకో, నన్ను మార్చేస్తారు అంతేనా? అట్టనా మీకు తల్లవే బాబు, ఆరు నెలలు తిరిగి తాళ్ళు వెళ్ళవుతారు కదా, నేను చూసి మా ఊళ్ళో నేర్చుకుంటారు అన్న. అదే ప్రమాదం, నేను మారిపోతానే ఉన్నట్టే అది. అదే అలా అంటే తప్పులు జాగ్రత్తలో ఉంటాయి ఇప్పుడు కూడా, ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచుతాం. అంతే బాగా ఇదేది క్లియర్, సమస్య లేదు కాదన్నా. ఇది మన టైటిల్స్ బాబెట్టు మన అశ్వంత్ కిషోర్ ఉన్నాడు కదా, అశ్వంత్ కిషోర్ గురించి ఏదో ఆర్టికల్స్ రాస్తా. ఆయన వచ్చే మొత్తం ఎండగట్టేశాడు, 350 కోట్లు మా ఇంద్రన్న అడిగాడు, ఆయన ఒక విధానం నచ్చలేదు, కులాల కొంపట్లు రాజేస్తున్నాడు, మతాల మంటలు పెడుతున్నాడు అన్నావు కదా. ఇప్పుడు ఇప్పుడు ఎవడు డబ్బులు ఎత్తే ముఖ్యమంత్రి చేసేస్తే రాష్ట్ర భవిష్యత్తు ఏం కావాలి? భవిష్యత్తు అలా కాదు. ఇప్పుడు ఈ రోజు రెడ్డి గారి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇచ్చాడు, ఆయన్ని ముఖ్యమంత్రి చేశాడు. రేపు ఇంకో వ్యక్తి వస్తాడు, ఇప్పుడు ఏముంది? ఇప్పుడు ఇల్లీగల్ బిజినెస్ అయి చేసి సంపాదించి 350 కోట్లు కాకపోతే 650 కోట్లు ఇస్తాడు. అట్టంటి వాళ్ళందరినీ సీఎంలు చేసుకుంటే వెళ్ళిపోతే అదే పరిస్థితి అంటేనే. అంటే ఎవరు కొద్దీ నేను మాట్లాడింది అంటే పాలు పెరుగు అమ్ముకుని ఓన్లీ 100-150 రూపాయలు రోజు గల్లాపెట్టులో పోగేసుకుంటున్నా నీతివంతుడైన మన ఇందరన్న సీఎం అవ్వాలి, అంతే కదన్నా? పర్ఫెక్ట్ చెప్పు, పర్ఫెక్ట్ అన్న. కులాల కొంపట్లు మీరు ఎప్పుడు ప్రజల పోరాటం కోసం, ప్రజల ఇళ్ల పట్టాలు ఇప్పించడం కోసం ధర్నాలు చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు మీరు సంపించేసి మండలి చేయించేసి నరికించేసినప్పుడు కులాల కొంపట్లు లేవన్నా, వాళ్ళ అన్నగారిని రోడ్డు మీద సంపించేసినప్పుడు కులాల కొంపట్లు లేవన్నా అన్నా. మీరు 2014 మేనిఫెస్టోలో పలానా సామాజిక వర్గానికి మీరు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కలిబులు మాటలు చెప్పి దాన్ని నెరవేర్చమని అడిగిన వ్యక్తులు ఇంట్లో ఆడవాళ్ళతో సహా బూతులు తిట్టించి కాళ్ళతో తన్నించి వాళ్ళ పిల్లలు కొట్టించేయచ్చన్న. ఇక మందకృష్ణ మాదిగారు లాంటి వ్యక్తుల మీద మీరు తిరుగుబాటు చేపించేసి రాతలు రాయొచ్చన్న. మీరు కానీ ఏ సామాజిక వర్గం మీదైనా మీరు ఏదైనా రాయొచ్చన్న, మీ 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 ఇష్టం అన్నది. కులాల కొంపట్లు రాజేయడం, రాజకీయాల్లో డబ్బుని ఏర్లే ప్రవహించడం 1990కి ముందు ఎప్పుడు లేదన్నా. 3 లక్షల రూపాయలు ఉంటే మహా గొప్పగా ఎమ్మెల్యే ఎవరన్నా? కొన్ని ప్రాంతాల్లో 10 లక్షలు, మా అయితే 30 లక్షలు అన్నా. అలాంటిది 1 కోటి రూపాయలు దాటేసి 10 కోట్లు 20 కోట్లు పందారానికి తీసుకొచ్చిన ఘనత మరి మీకే ఉండదు కదన్నా. ఆ ఘన కీర్తి కిరీటాన్ని ప్రజలు మర్చిపోతారన్న. అలా ప్రశాంత్ కిషోరు కొత్తగా ఏమి చేయడన్నా, ఏవైతే మీలాంటి సంపాదకీయులు అసలు సిసలైన జర్నలిజాన్ని వినియోగించి ప్రజలను చైతన్యవంతులు చేసి వాళ్ళ ఓటు ఎందుకు అమ్ముకోకూడదని తప్ప మిగతా చెత్తంతా చెప్తున్నారో, ఆ ప్రజల్లో మిగిలిపోయిన లూజ్ థ్రెడ్స్ ని టైట్ చేసుకుంటా ఉంటాడు ప్రశాంత్ కిషోర్. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ వచ్చాడనుకున్నా, ఇక్కడ కులాలేంటి, ఇక్కడ సమర్థుని చూడరు, మా కులపోడు ఎమ్మెల్యే కాదు చూస్తారో, ఆ కులాల కుంపట్లు డ్రా చేసిన మీలాంటి పెద్దలు 30 ఏళ్ళ నుంచి సుమారు సంపాదకీయంలో ఉన్నటువంటి మీరు ప్రజల్లో ఏ రోజు ఆ చైతన్య స్థితి కోసం మీరు పోరాడలేదు కదా, అర్పదర్ప మీ కన్విన్సింగ్ ప్రోగ్రాములు తప్ప. వాటిని ప్రశాంత్ కిషోర్ ఫార్గట్ చేయకుండా అట్లా యూటిలైజ్ చేసుకుంటాడన్న. ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలో మన తెలుగు వాళ్ళు అయిండే, మన రాష్ట్రాన్ని మనమే సంగ్రహం చేసుకుని, మనమే కులాల కొంపట్లు రా చేసుకుని దూరంగా ఉంచుకునేటువంటి మన దిక్కుమాలితనాన్నే ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్టులు వినియోగించుకుంటారు. అంతేగాని ఏదో కొత్తగా తనే మొదలెడుతున్నాడు అని చెప్పడం తప్పు కదన్న, కరెక్ట్ కాదు కదా. నేను చెప్పేది కూడా ఒకసారి క్లియర్గా చెప్పండి అన్న. ఇప్పుడు సంక్షేమ పథకాల విషయం వచ్చింది, ఇప్పుడు ఆయన చేసింది అదే, ఇక్కడ సంక్షేమ పథకాల అమలు పారిచ్చేశాడు అంతే కదా. ఆయనది ఏం పోయింది? ఏదో ఏ స్టడీ చెందిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ అన్న గుజరాత్ అంటారు, గుజరాత్ వచ్చాడు. ఇక్కడ మా బడ్జెట్లు ఏంటో ఏంటో తెలియదు, ఆయన డబ్బులు ఇచ్చాడు, ఇన్న సీఎం చేసేసాడు. ఇప్పుడు తర్వాత పరిస్థితి ఏంటి? ఈ సంక్షేమ పథకాలను అమలు చేసేస్తారు అన్న చిన్న డౌట్ అన్న. ఎలక్షన్ కు ముందు పసుపు కొంకాలని చెప్పి పేరంటాలని చెప్పి 10,000 రూపాయలు డబ్బులు వేసావు, ఎవరు డబ్బులు వేసావన్నా? మీ ఇంద్రబాబు ఎవరు డబ్బులు వేసాడన్నా? అంటే ఎలక్షన్ కు ముందు 75 రూపాయల నుంచి 80 రూపాయల మీరు ఖర్చు పెట్టి 5 రూపాయలకు అన్నా క్యాంటీన్ పెట్టారు కదన్నా, ఆ 75 రూపాయలు ప్రజల ఖజానా నుంచే కదన్నా. అంటే మీ హయాంలో జరిగినటువంటి సోకాల్డ్ సంక్షేమ పథకాల రూపేణ మళ్లించబడ్డటువంటి సోకాల్డ్ ప్రజాధనం అప్పుడు దుర్వినియోగం అవలేదన్నా. ఎందుకు అంటే అప్పుడు ఏసీ దీక్షలు 400 కోట్ల రూపాయల దీక్షలు, అన్న అంగులు ఆర్భాటాలు, సినిమా డైరెక్టర్ బిల్స్, మళ్ళీ కాంపిటేటర్ ఆడిటర్ జనరల్ గా ఆడిటింగ్ పంపించిన బిల్స్ కూడా డిస్ప్లే చేయమంటే చేస్తానన్న. ఎంతంత ఖర్చు పెట్టారు ఎయిర్ ట్రావెల్స్ కి, ఫ్లైట్ ట్రావెల్స్ కి, హోటల్స్ కి అన్న. ఈ నాయకుడు ఆ నాయకుడు అని లేదన్న. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్త, చంద్రబాబు అన్న వ్యక్త కాదు. రాష్ట్రంలో సామాన్యుడికి ఏ రోజైతే తానేం కోల్పోతున్నానో తెలియదో, తన ఇంటిగారు తన 2వ పూట భోజనానికి పోరాటమే తెలుస్తుందో,
అలాంటి అజ్ఞానాంధకారంలో మాబోటి సామాన్యులు ఉన్నంత కాలం మీరు మారితే వాళ్ళు వాళ్ళు మారితే మీరు మీ గేమ్ నడుస్తూ ఉంటది అన్న సింపుల్ లాజిక్. ప్రత్యామ్నాయంగా మీ హీరో రావాల్సింది అంటే ప్రత్యామ్నాయంగా ఆయన ఒక మార్గదర్శకుడులో నాకు దార్శనికంగా కనపడి ఉండొచ్చు. ఆయన వచ్చినా లేదు ఇంకొకళ్ళు వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా నిజంగా ప్రజలకు బాబు నీ నుంచి నేను కలెక్ట్ చేసుకున్న పన్నుల రూపంలో రూపాయి ఇది నీకు తిరుగుముఖంగా ఈ 5 సంవత్సరాల్లో ఇంత మేలు చేశాను అని పారదర్శకంగా చెప్పే ప్రభుత్వాలు వచ్చినప్పుడు నాకు ఆనందం. సంక్షేమ పథకాల రూపేణ ఎవరొచ్చినా ఓటు బ్యాంక్ ఏ పెంచుకుంటారన్న ప్రజలకు తెలియదు కదన్నా. 10,000 రూపాయలు ఇచ్చిన ఆటో సోదరుడికి రోడ్డు బాగోపోతే ఇదే 10,000 రూపాయలు నాకు సర్వీసింగ్ వద్దని తెలుస్తుందా? మీ గురుగారు కూడా ఇలాంటి చెప్పాడు. గ్యాస్ గ్యాస్ సిలిండర్ గురించి రేషన్ ఇంటికి పంపించారు, రేషన్ డబ్బులు ఇచ్చేస్తున్నా డైరెక్ట్ గా అకౌంట్ డబ్బులు వేస్తారు. ఎందుకంటే మీరు క్వాలిటీ కొనుక్కోవచ్చు కదన్నా. ఇప్పుడు జనాలు గోళ్ళేంటి, ఇప్పుడు 580 కోట్ల రూపాయలు సుమారు ఖర్చు పెట్టి అన్ని 100,000 వెహికల్స్ పంచిపెట్టి ఇంటికి తీసుకెళ్తుంటే ఇవాళకి అది నిరుపయోగమైన ప్రాజెక్ట్ అవుతుంది. ప్రొక్యురేషన్ కి అయ్యేటువంటి సమస్య ఎంత, మనం చేసేటువంటి విధానం ఎంత, అదేదో క్వాలిటీ ఫుడ్, ప్రజలకి ప్రజాధనం నేరుగా డిపాజిట్ చేసి అర్హులైన వ్యక్తులకి తెల్ల రేషన్ కార్డు ఉందంటే ఇంకా వాళ్ళ జీవన పోరాటంలో స్ట్రగుల్ అవుతున్నారని. వాళ్ళని తినడానికైనా సరే ఉండడానికైనా సరే బట్టలు కప్పుకోవడానికైనా ప్రాథమిక అవసరాలు తీర్చడం ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి ఆ సంక్షేమాన్ని ఆకాంక్షించే విధానంలో మీరు కూడా రేషన్ షాపులకు వెళ్ళి అక్కల్లా క్వాలిటీ డబ్బులతో అందరూ కొనుక్కున్నట్టే మీరు మంచి మంచి షాపులకు వెళ్ళి కొనుక్కోండి అని చెప్పడం దాంట్లో పెద్ద విచిత్రం ఎంత ఉందన్న. కానీ జనం అందుకు పట్టించుకున్నట్లేరు విషయాన్ని, పట్టించుకోనివ్వలేదు. మీరు మీరు చేసారనుకో ఇదే పథకాన్ని ఒక 10 ఏళ్ళ తర్వాత కాపీ కొట్టి అప్పుడు మీకు సూపర్ పథకం అంటే ఇది అఫ్ కోర్స్ కాపీ బేస్డ్ విధానమే కదా. జనాధిపత్యం పొందింది అనుకో, అది ఆటోమేటిక్ గా మనకు కనీసం ఒక 10 సీట్లు వచ్చాయి మీకు. అంతే అంతే, నచ్చలేదు జనాలకి. అంతే చెప్పింది జయప్రకాష్ నారాయణ గారు లాంటి మహానుభావులు లోక్సత్తా పార్టీ పెడితే ఆయన రాసిన మేనిఫెస్టో చదివిన ఎవరికైనా కూడా ప్రజా మేనిఫెస్టో ఎలా ఉంటుంది అర్థం అవుద్ది. కానీ ఆయనకి ఇంత సరంజామం లేదు, ఇంత సైన్యం లేదు, మీ ఓటు వెనకాల బాకా బనాయించే ఛానల్స్ లేవు కనుక పాపం ఆయన కూడా ఓడిపోయాడు. ఓడిపోయిన ప్రతి ఒక్కడు ప్రజాబంధువు కాదంటే అలా కూడా ఆరంభ సూరత్వాలే మొదలెడతారు, చెప్తారు, వస్తారు, బయటకు వస్తారు, వాళ్ళు మీటింగ్లు పెడతారు, పెద్ద మనుషులు కూర్చోబెడతారు. ఈ ఎలక్షన్ టైం వచ్చినప్పటికి ఎవరో ఒకరు పంచం చేరడం ఇట్టాగే అవుతున్నాయి పార్టీలు అన్ని తప్ప ఏది కూడా పంచం చేరడం పార్టీ నిలబడినట్టుగా అయితే పంచం చేరడం గురించి మనం ఎప్పుడు మాడుకోకూడదు అన్న. ఎవడో ఒకటి కాళ్ళు పెట్టుకోకుండా ఎప్పుడు మన ఇంద్రన్న అధికారంలోకి రాలేదు. ఇక దాని గురించి మనం లోతుగా వెళ్ళొద్దన్న. మన మహాకూటములు, గ్రహ కూటములు, మన దరిద్ర కూటములు అన్ని ప్రజలకు తెలుసు అన్న. మెజారిటీ పర్పస్ మెజారిటీ రావడానికి వెళ్ళేందా, గెలుపు గురించి అయితే ఎప్పుడు డిఫాల్ట్ గెలుస్తారని మీరు ఒంటరిగా. అచ్చా 24 ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా, సర్దా ఎవరితో ఏ రకం చూద్దాం. మనం చేశారు కదా, అద్భుతంగా వచ్చింది కదా రిజల్ట్, చూద్దాం ఏమో. గెలుపోవటంలో సహజం అంతే. 20-23 మీకు వచ్చినా పర్లే, 20-23 అవతల తెచ్చుకున్నా పర్లే, మీకు ఏదైనా కరెక్ట్. మీరు మేము ఓటమి గురించి మాడుకోకూడదు, మనం మనందరం ఎందుకు మాడుకుంటాం అన్న. నువ్వు ఓవర్ షాడో చేసి లేని బంధాన్ని కూడా ప్రజలు చూపించి మమ్మల్ని నాశనం చేసేసి నువ్వు మసి అయిపోయావు అన్న. కరెక్ట్ అన్న, బంధం అంటే ఏర్పడింది కదా, ఉంది కదా, ఇప్పటికీ కలిసే ఉంటున్నాం. ఇలాంటి మాటలు ఎప్పుడు అన్న, నేను మిమ్మల్ని దూషించకూడదు అని చాలా గౌరవప్రదంగా మీ వయసు గౌరవ. ఫ్యూచర్ లో ఇప్పుడు 24కి కలిసి పోటీ చేసి 24 కలిసి పోటీ చేస్తే 23లో మాట్లాడుకోవచ్చు కదన్న. దాని గురించి 21 నుంచి మీరు మమ్మల్ని భుజాన్ని వేసుకోవాలి, మీ దగ్గర మేము భుజాన్ని వేసుకెళ్ళక్కర్లేదు కదన్న. 23లో ఒకవేళ భావసారూప్యత కలిస్తే, సమగౌరవం ఏర్పడితే, పార్టీ పెద్దలు నిర్ణయాలు తీసుకుంటే, మీ పార్టీకి నువ్వు పెద్ద కదా, నా పార్టీ నేను పెద్ద కదా అన్న. అది పొత్తేదన్నా ఉంటే ప్రజా ప్రయోజనం తెచ్చా ఆ రోజు ఆలోచిద్దాం. అవకాశం ఉందిగా, ఎందుకు ఉండదన్న. ఇప్పుడు 70 సీట్లు మీరు ఇచ్చో, 10 MP సీట్లు ఎదుర్కొన్నారు అనుకో అన్న, ఎందుకు అవకాశం ఉండదు. జరుగుద్ది సీనియర్ పార్టీ, సీనియర్ పార్టీ ఏది ఎవరికి సీనియర్. ఇయ్యే మరి తప్పు మాటలు మాడుతూ ఈ తప్పుడు మాటలే. అందుకే 21-23 దగ్గర తప్పు, ఆ మాటలు తప్పు. ఇక ఏటెల్లగాల మనం మగవాళ్ళు అనుకోకూడదు. అందుకే పంపగల గురించి ఏదో పెద్దలు డిసైడ్ చేస్తాం, మనందరూ ఎందుకు వచ్చిన గొడవగానే దీంట్లోనే పెద్ద పెద్ద థంబ్నైల్స్ పెడతాం అంటే ప్రజలు చూడరానా? చూడాలనే పెడతాం థంబ్నైల్స్. చూడాలని ఎందుకు పెడతాం, అట్ట పెడతాం చూసి ఆలోచించరండి. నువ్వు వీడియోస్ పెడుతున్నావు, థంబ్నైల్ ఎందుకు పెడతావు? నీ అంత దిక్కుమాలి థంబ్నైల్స్ ఎప్పుడు పెడతా? ఇప్పుడు ఏంటంటే రాజుల్ని కూల్ చేయడానికి వెళ్ళింది రెడ్డి, గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా, గోటుతో పోయే రాజు గారిని గొడ్డల దాకా తెచ్చిన రెడ్డి. అది అట్ట నీకు సిగ్గు లేకుండా ఇంత బహిరంగంగా కులాల మధ్య లేని వైషమ్యాన్ని సృష్టించడానికి నిలువెల్లా ప్రయత్నం చేస్తావు కదా. నువ్వు ఎప్పుడంట ఇప్పుడు భేవారం రాజు డైరెక్ట్ గా ప్రశ్న పెట్టే, నువ్వు లేదంటే సరిపోద్దా? నువ్వు సృష్టిం చేస్తావా? ఉంది ఉంది. ఇప్పుడు రెడ్లీ రాజులకి నువ్వు సృష్టిం చేస్తావు వైరాన్ని పెట్టా? చెప్పారండి రాజులు ఫోన్ చేసి. జరుగుతున్న ఇష్యూ అదే కదా నడుస్తుంది, జరుగుతున్న ఇష్యూ వ్యక్తుల మధ్య నడుస్తుంది, రెండు కులాల మధ్య కాదు. నీ బొత్తికే ప్రశ్నించి ఇది
నీకు అర్థమవుతుందా? నీ బతుకు మీ బాబువారు బతికే ఇది. వంగవేటి మోహన్ రంగన్న వ్యక్తికి దేవినేని కుటుంబానికి గొడవలు జరిగితే వీళ్ళని వాళ్ళని చంపుకుని వాళ్ళని వీళ్ళని చంపుకుని ఉదంతం ఉంటే అట్లాంటి దాన్ని ఎన్కాష్ చేసుకుని నీ రాజకీయ ప్రయోజనాల కోసం నాడు ఎమ్మెల్యే కింద ఉన్న వ్యక్తిని చంపించి ఖచ్చితంగా కులాల మధ్య అనిశ్చితి ఏర్పడుతుంది. ఏర్పడితే అటు ఎన్టీ రామారావు బద్నాం అవ్వాలా, ఇటు మిగతా వాళ్ళు బద్నాం అవ్వాలా, మీ బాబోరు చలి కాసుకోవాలా అన్న థాట్ మీది కాదా? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కమ్మా కాపులకి మధ్య వైరాన్ని పెంచి పోషిస్తుంది నువ్వు మీ బాబోరు కాదా అని అడుగుతున్నా. ఆరోపణలకు ఏందో ఎన్నెన్నో చేయొచ్చు, నువ్వు చేసే దిక్కుమాల ఆరోపణలు అంటేనా? ఆరోపణలు 100 ఆరోపణలు చేయొచ్చు. అంటే నేను అదే చెప్తున్నట్టు ఈ రోజుకి కూడా కులాలకి మతాలకి అన్నిటి నేను అతీతుణ్ణి. ఏ రోజు నాకు ఒక పార్టీ విషయం గానీ ఒక కులం ముసుగు కానీ నాకు ఏది ఏ రోజు లేదు. ఇలా సిగ్గు లేకుండా చెప్పాలన్నమాట, అన్ని చేయాల్సిన చేసేసి అంతేనా? నేను నా క్యాస్ట్ వదిలేసుకుంటాను, ఇండియన్ తీసుకుంటాను, నువ్వు క్యాస్ట్ సర్టిఫికేట్ వదిలేసుకుంటావా? ఎంత బహిరంగంగా నిస్సిగ్గుగా నీ ఛానల్లో రాజ్యాంగం కల్పించిన హక్కు అది, క్యాస్ట్ గురించి దాని గురించి వదిలేసుకుంటావు. రాజ్యాంగం నీకే హక్కులు కల్పించదు, నువ్వేమన్నా సపరేట్ పచ్చ రాజ్యాంగం రాసి ఉంటో నాకు తెలియదు కానీ రాజ్యాంగం నీకే హక్కులు కల్పించదు నీకు. ఈ వీకెండ్ కాక మనం సెలవు తీసుకుందాం, ఖచ్చితంగా మరింత ఇంట్రెస్టింగ్ గా నువ్వు కూడా తమిళ పెట్టాలా ప్రజలకు. 3-4 వీడియోలకి ఆల్రెడీ అర్థమైపోయింది నీ పని, అదే మా పని, ఇదే నువ్వు రాసే రాస్తా ఉండు, మేము కౌంటర్ చేసే చేస్తా ఉంటాం. ప్రజాక్షేత్రంలో నీకెంత హక్కులు ఉంటాయో వాక్స్వాతంత్రం ఉంటుంది, మాకు అంతే ఉంటుంది. ప్రభుత్వాన్ని విమర్శించి విమర్శించి మీరు విమర్శించట్లేదు, అట్లా ప్రతిపక్షం విమర్శిస్తున్నాం. ప్రభుత్వాన్ని ప్రభుత్వ పథకాలు పనితీరు మీద విమర్శించు, కులాల ఆధారితంగా కాదు. నేను ఇప్పుడు కదా చెప్తున్నా, నీ మెయిన్ ఎజెండా జనాల్ని రెచ్చగొట్టడం మాత్రమే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అసలు సెసలైన తప్పుల తడకల గురించి నువ్వు ఎండగట్టట్లా, బికాస్ దట్ విల్ నాట్ అట్రాక్ట్ వ్యూవర్షిప్. జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ లో ఈ లోపాలు ఉన్నాయి, అసంఘటిత కార్మికులకి చేస్తారని న్యాయం ఎలా చేయలేదు, లేదా గ్రేడ్ 2 ఎంప్లాయీస్ కి ఈ రకమైన అన్యాయం జరుగుతున్నది, జూనియర్ లైన్ మెన్ల పోలెక్కి ఈ రకంగా కాలిపోతున్నారు, ఈ రకంగా వాళ్ళు శరణార్థులు అవుతున్నారు, శతగాత్రులు అవుతున్నారు అన్ను రాసేవనుకో, ఓ 100-200 వ్యూస్ వస్తాయి. అదే రాజులంతా రెడ్డి మీద కత్తి దూసుకెళ్తారన్నారు అనుకో, 2,000-3,000 గంటలు వచ్చేస్తాయి నీకు. సో నీ బతికే సేలబులిటీ, ఏది సేలబుల్ సబ్జెక్టో దాన్నే పట్టుకుంటావు తప్ప ఏది ప్రజలకు పదే పదే చెప్తే చైతన్యం వస్తుందో అది మాత్రం పట్టుకు, అంతేనా? అది అలా కవర్ చేయను అవుతుంది. ఉండు, జాగ్రత్తగా ఉండు, నెక్స్ట్ వీక్ మారదాం. రైట్, నమస్కారం. అదే కుర్రోడు కష్టపడుతున్నాడు కింద మీద పడి, ఒక పక్క నుంచి లా ప్రాక్టీస్ చేసుకుంటే ఒక పక్క నుంచి వీడియోలు సబ్స్క్రైబ్ చేస్తే మీకు ప్రతి ఆదివారం మీకు ఇవ్వాల్సిన వీడియో మీకు వచ్చేది. ఏమంటారు అట్ట? వద్దు వద్దు, నీకు అన్నం నీ ప్రమోషన్ తో.